Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan NTR, KCR PV, Pratyardhula Ayudhalu, Varipaike Prayogam. రాజకీయాల్లో సిద్ధాంతాలంటూ ఉన్నా వాటికి మించి చాణక్య రాజనీతి బాగా పనిచేస్తూ ఉంటుంది. దేశంలోని స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒక్క జవహర్ లాల్ నెహ్రూ తప్ప మిగిలిన వారంతా బీజేపీకి ఇష్టమే. నెహ్రూ ఒక్కరే ఎందుకు విరోధి అంటే ఆయన వారసులు కాంగ్రెస్ తరఫున ఇంకా ఎదురు నిలిచి పోరాడుతున్నారు కాబట్టి. అందుకే సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇక మహాత్మాగాంధీ కూడా బీజేపీకి పూజనీయులుగా ఉన్నారు. అంటే అవతల వారిని ఇబ్బంది పెట్టాలంటే వారు ఉపేక్షించిన వారిని, వారు మరచిన నేతలను పెద్దవారుగా చేసి పూజిస్తే చాలు, రాజకీయం సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఫార్ములా తెలుగు రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. కాంగ్రెస్కి ఎక్కడ కాలుతుందో గులాబీ బాస్ కేసీఆర్కి బాగా తెలుసు. పైగా దాంతోపాటు పొలిటికల్ మైలేజీ కూడా కావలసినంత రావాలంటే చేయాల్సింది చేయాలి. అందుకే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించడానికి కేసీఆర్ రెడీ అంటున్నారు. పివి జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తారు. ఆయన కుటుంబంతో పాటు మేధావులు, పెద్దలను కలిపి ఒక కమిటీని కేసీఆర్ సర్కార్ నియమించింది. దీనికి రాజ్యసభ ఎంపీ కేశవరావు చైర్మన్గా ఉంటారు. కాంగ్రెస్ పీవీని దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఆఖరుకు దేశ ప్రధానిగా చేసిన ఆయనకు ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించి సమాధి కట్టేందుకు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఒప్పలేదు. అది తెలంగాణ సమాజానికి అవమానమే. ఆ బాధ వారిలో ఉందని గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు పీవీని పూర్తిగా సొంతం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తప్పుని కెలికి మరీ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతున్నారు. మరోవైపు ఏపీలో తీసుకుంటే ఏపీలో జగన్ కూడా ఇదే విధానంతో ముందుకు పోతున్నారు. ఆయన కూడా తెలుగుదేశం మూల పురుషుడు ఎన్టీఆర్ని కీర్తిస్తున్నారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడు, ఆయన పేదల కోసం పాటుపడ్డారంటూ జగన్ అనేక సార్లు చెప్పారు. ఎన్టీఆర్ పేరిట ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పుట్టిన సొంతగడ్డ మీద పాదయాత్ర వేళ హామీ కూడా ఇచ్చారు. ఇక ఆ దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించాలని కూడా ఆయన సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అంటున్నారు. ఆ విషయంలోనూ జగన్ సర్కార్ చొరవ తీసుకుంటే ఖచ్చితంగా టీడీపీకి ఎన్టీఆర్ గురించి చెప్పుకునే నైతికత లేకుండా పోతుంది. ఇక అసలే ఆయన్ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మామను ఎంత బాగా గొలిచినా ఆ మచ్చ అలాగే ఉంది. పైగా ఎన్టీఆర్ తెలుగు జనానికి ఇష్టమైన నాయకుడు. దాంతో జగన్ అధికారంలో ఉండగానే 2021లో వచ్చే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను వైసీపీ సర్కార్ అధికారికంగా నిర్వహించాలనుకున్నా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద చూసుకుంటే ప్రత్యర్థులను వారి ఆయుధాలతోనే గట్టిగా కొడుతూ ఉంటే ఆ పొలిటికల్ కిక్కే వేరుగా ఉంటుందని బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ రుజువు చేస్తున్నాయి.